సూర్యుడే పురాతన కాల ప్రజలకు ఆరాధన దైవంగా పరిగణించేవారు. కాలక్రమేణా త్రిమూర్తుల రూపాలను కొలవడం ప్రారంభించాం. అలా నారాయణ స్వామి ఆరాధన వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరిపారు. ఇలా మహావిష్ణువుకు వ్రతాలు ఆరాధనలు అప్పటినుంచే వాడుకలోకి వచ్చాయి. ఇక ఈ వ్రతాల్లో ముఖ్యమైనది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ పూజ ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదుడికి ఈ పూజ యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించాడు. భక్తులు వారి కష్టాల నుండి బయటపడటానికి ఈ పూజ ఎంతగానో ఉపకరిస్తుంది. పూజారి సహాయంతో ఈ పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సంపన్నులు కానివారు, సత్యనారాయణ అంతగా డబ్బు లేనివారు, పూజ జరిపించుకునే స్తోమత లేనివారు పుస్తకం ద్వారా సత్యనారాయణ వ్రతాన్ని కూడా పూజ చేసుకోవచ్చు. ఇక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ పౌర్ణమి రోజు చేయలేని వారు అమావాస్య, అష్టమి, ద్వాదశి, సంక్రాంతి, దీపావళి, ఆదివారం, శుక్రవారం, సోమవారం, శనివారాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. సాధారణంగా పౌర్ణమి రోజున ఈ వ్రతం చేస్తారు, ఎందుకంటే ఇది చంద్రుడి రోజు. సత్యనారాయణ పూజ చేసేవారికి శ్రీ మహావిష్ణు యొక్క సంపూర్ణ ఆశీస్సులు పౌర్ణమి రోజు లభిస్తాయి. పేదరికం తొలగిపోయి సంపద వస్తుంది, భక్తుల కోరికలు నెరవేరుతాయి. కాబట్టి చెప్పిన రోజుల్లో, విశేషమైన రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి.